దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 145వ కీర్తన 19వ చరణము. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత అన్ని విషయాల్లో ఆశీర్వదించబడి మనము, మన కుటుంబము, మనకు కలిగిన సమస్తము ఆయన ద్వారా వృద్ధిపరచబడినట్లుగా పిన్నలనేమి, పెద్దలనేమి, తన యందు భయభక్తులు గల వారందరినీ నిశ్చయముగా ఆయన ఆశీర్వదిస్తారు. అట్టి వారి నిమిత్తము ఆయన గొప్ప మేలులను దాచి ఉంచి వారు కోరినవన్నీయు వారికి నెరవేర్చి వారు అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను మరి అత్యధికమైన మేలులను వారికి అనుగ్రహిస్తారు. అసలు దేవుని యందు భయభక్తులు కలిగి ప్రవర్తించటం అంటే మొదటిగా సమర్పణ జీవితాన్ని కలిగి ఉండటమే. తన వృద్ధాప్యమందు పుట్టిన ఏకైక కుమారుని మోరియా దేశములోని కొండ మీద బలి ఇవ్వమని అబ్రహాముతో యెహోవా సెలవిచ్చినప్పుడు అతడు ఎంత మాత్రమును వెనకడుగు వేయక విశ్వాసమును బట్టి ఇస్సాకును దేవునికి సమర్పించుట కొరకు సిద్ధపడ్డాడు. నేడు మనము కూడా ప్రభువు కొరకు అన్ని విషయాల్లో ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. రెండవదిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అనగా చెడుతనమును విడిచిపెట్టుటయే. మన పాప దోష అతిక్రమ క్రియలన్నిటినీ పూర్తిగా మనలో నుండి తొలగించుకోవాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీ యందు భయభక్తులు గల వారు కోరినవన్నీ వారికి దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.